Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. 10 రోజుల క్రితం తార్నాకలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఏం జరిగింది అంటే పాల కోసం అని ఒక అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటే లిఫ్ట్ అడిగి ఎక్కించుకున్న తర్వాత అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ అమ్మాయి బైక్ మీద నుంచి దూకడంతో లారీ కింద పడిపోయింది. సో అదొక పెద్ద ఇన్సిడెంట్ యాక్చువల్లీ. 10 రోజుల తర్వాత కానీ ఈ వార్త బయటికి రాలేదు. అయితే ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్లో ఆమెకు ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది. మనతో పాటు వాళ్ళ మదర్ ఉన్నారు. ఆ పేషెంట్ పేరు ఆర్తి. ఆర్తి వాళ్ళ మదర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏమైంది? మా పాప పాల డబ్బా కోసం పోయింది మేడం. అక్కడికి వెళ్ళినాక అక్కడ ఇట్లనే పెట్రోలియం ఉంది, బండి ఉంది, కారు ఉంది, పోలీస్ వ్యాన్ ఉంది. అక్కడ నిలబడ్డా తార్నాక దగ్గర నిలబడ్డాక అడిగిందంట, ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డా అంటే, మేము పాల డబ్బా కోసం వచ్చినాం సార్, మా దగ్గర మెడికల్ షాపులు బంద్ అయినాయి, ఇక్కడ సురక్షణలో లేకపోతే అపోలో ఉంది కదా అక్కడ తీసుకుంటానని చెప్పేసి అని అన్నాడు. సరే వెళ్ళండి అమ్మా, తొందరగా వెళ్ళు అని చెప్పేసి అని అన్నాడట. అన్నాక వెనుకనే ఒక బండి అతను వచ్చింది, ఎక్కడ వెళ్ళాలమ్మా, నేను లిఫ్ట్ ఇస్తాను, నేను దింపేస్తాను, రామ్మా అని చెప్పేసి అడిగితే కూడా మా పాప అన్నదండ లేదు సార్, నేను వెళ్తాను ఆటోలో అని చెప్పేసి అని అన్నట. అనకుంటే ఏం చేసిందంటే వినకుండా వాడు చెప్పినా కానీ ఎంత ఇచ్చేసినా కానీ ఫోర్స్ చేసిందంట, ఎక్కమ్మా నేను వదిలిపెడతాను, నేను తీసుకెళ్ళి నీకు పాల డబ్బు కూడా ఇప్పిస్తాను అని చెప్తే సరే అని చెప్పేసి ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కిందంట అమ్మాయి. ఎక్కినాక తను తీసుకెళ్ళినాక కొంచెం దూరంలోనే ఆపిస్తే ఎట్లా అంటే ఎంత వరస్ట్గా కాలం మీద చేయడము, దానిపైన చేయడం, దీనిపైన చేయడము, స్పీడ్ బ్రేక్ రాగానే బ్రేక్ లేయడం అలాంటివి చేసినాక మా అమ్మాయిని ఏమన్నాడంటే, నా రూమ్ ఉంది నువ్వు వస్తావా అమ్మా అని చెప్పేసి ఒక 1000 రూపీస్ పే చేస్తాను నేను అని చెప్పేసి అంటే, సార్ నేను ఎలా కనిపిస్తున్నాను అన్నయ్య నీకు అసలుకి, నేను ఎలా కనిపిస్తున్నాను, నన్ను వదిలేసేయండి ఇక్కడ ఆపేయండి, నేను ఎట్లా నన్ను వెళ్ళిపోతాను మా ఇంటికి అని చెప్పి కొంచెం భయపడ్డదంట. భయపడ్డాక కూడా 2-3 సార్లు బైక్ని క్రిస్ ఇట్లా రేస్ లాగా చేసి స్క్రిడ్ చేసిందంట. చేస్తే భయపడి ఏం చేసిందంట, సడన్గా చేయి పట్టుకుందా, చేయి పట్టుకున్న వెంటనే మనిషిని ఇట్లా దులపరి చేయగానే సడన్గా చేయి పక్క లారీ టిప్పర్ ఏదో ఉష్కది లారీ వెళ్తుందంట, మిషన్ తిప్పేది దాని కిందకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినాక కూడా అసలు మర్రి కూడా చూడలేదంట వాడు దాన్ని, మా పాపను మర్రి కూడా చూడకుండా తన ఫోన్ తన బ్యాగ్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు మొత్తానికి. మళ్ళీ ఇంతవరకు ఒక్కసారైనా వాడు చూడడానికి రాలేదు. మాకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు అర్థం కావటం. మా బస్తీ పెద్ద మంచి కార్పొరేటర్ సునీత గారు ఉండడం వల్ల మాకు ఇంత హెల్ప్ అవుతున్నది, కానీ మీడియా వాళ్ళని కానీ ఇంకెవరిని కానీ రానియడం లేదు మా దగ్గరికి. ఎవరు వచ్చినా కానీ మా దగ్గర అసలు వస్తురా లేదా అనేది మాకు తెలుస్తలేదు. మమ్మల్ని ఒక దాంట్లో ఎమర్జెన్సీలో వేసేసారు అంతే. మా అమ్మాయి చాలా సీరియస్ ఉంది, ఎట్లంటే మొత్తం వెనుక మొత్తం కట్ అయిపోయింది, అది ఎట్లంటే బ్యాక్ బోన్ అంటారంటే ఏందో అది మొత్తం ఇది అయిపోయింది. 32 స్టిచ్చింగ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు నవ్వలేకపోతుంది, ఏం తినలేకపోతుంది, ఇప్పటి వరకు అన్నం కూడా తినలేదు, కాలి గ్లూకోజ్ టానిక్స్ పైననే ఉంటుంది. ఇంకా ఎవరినన్నా అడిగినా కానీ డాక్టర్స్ వస్తున్నారు, ఎమర్జెన్సీలో చూస్తున్నారు, వెళ్ళిపోతుంటారు తప్ప అవే రొటీషన్గా ఇస్తున్నారు, టానిక్స్ అవే సిరప్స్ ఇస్తున్నారు, అంతకంటే ఇంకెక్కువ ఏం చేయలేకపోతున్నారు. కానీ మా దగ్గరికి ఎందుకు రానిస్తలేరు, ప్రభుత్వం మా దగ్గరికి ఇంకా ఎందుకు రావటం లేదు అనే బాధ్యత మాకు కూడా ఉంటుంది కదా, అందుకోసమని నేను వచ్చినాను మ్యామ్ మీ దగ్గరికి. ఇప్పుడు నేను ఆర్తి కదా మీ పాప పేరు, మ్యారేజ్ అయిందా ఏంటి? అయింది మేడం, ఒక పాప కూడా ఉంది, 1.5 ఇయర్ 18 మంత్స్ బేబీ ఉంది ఆమెకి. ఆ బేబీ కోసం మనం మేము మా పాప మంచిగా కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వాడెవడైనా సరే మేడం మా బాప మా పాపను మంచిగా చేసేస్తే మాకు చాలు, మాకు ఇంకేం అవసరం లేదు ఇవన్నీ. మా పాప మాకు ఏమని చెప్పేసి మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మాకు ఖచ్చితంగా న్యాయం చేయండి మేడం ప్లీజ్. మీరన్నా అరెస్ట్ చేసిండ్రా ఆ పర్సన్ని? అరెస్ట్ చేసిండ్రా? ఎప్పుడు అరెస్ట్ చేసిండ్రు? ఇప్పుడు 10 రోజులైందమ్మా ఈ ఇన్సిడెంట్ అయ్యి. మీరు ఎందుకని చాలా లేట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకు? అసలు నేను రానియకుండా అయిపోయారు మేడం, గేట్ పాస్ అనేది ఒకటి పెట్టిండ్రు, ఇది ఒక్కరికే నడుస్తుంది, ఇది ఎంతమంది వచ్చినా నడవదు, ఇది ఒక్కళ్ళమే అక్కడ పేషెంట్ దగ్గర ఉంటేవారనే రావాల్సి వస్తుంది, ఇది కూడా ఇస్తేనే వస్తాం లేకపోతే లేదు, ఇలాంటివి ఎన్ని అని తీసుకుంటాం మేము పాసెస్, ఎన్ని కూడా ఇవ్వరు, ఒకటే ఇస్తున్నారు ఇది కూడా పర్మిషన్కి, ఒక్కటే పాస్. ఇప్పుడు మీరు కూడా చూసారు, మిమ్మల్ని కూడా ఏమన్నారు, మిమ్మల్ని కూడా రానివ్వలేదు లోపలికి, ఏమన్నారు మీరు బయట నిలబడి ఏదైనా చేసుకోండి అని చెప్పేసి అని అన్నారు. అంతే మేడం, అసలు రానియటం లేదు మమ్మల్ని, ఎవరిని కలవని, మా దగ్గరికి ఎవరు వస్తున్నారు కూడా మాకేం చెప్తలేరు, ఎవరు వచ్చినా ఒకటే మాట చెప్తున్నారు, మిమ్మల్ని ఏమన్నా చెప్తున్నారంట ఎమర్జెన్సీలో. కానీ మేము ఉన్నది ఎమర్జెన్సీ వార్డులోనే, ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాం మేము ఇంకా. అంతే మేడం. ఎందుకు ఇట్లా అంటే ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఏమన్నా ఉండాలి కదా, ఎందుకు ఇట్లా దాచే ప్రయత్నం చేయలేము? పోలీసు వాళ్ళకి ఏమన్నా తీసుకుంటున్నారా మరి,
పోలీస్ వాళ్ళది కూడా ఏమైనా ఉంటుంది కదా మేడం ఇంట్లో కూడా పోలీసులు ఏమైనా తీసుకొని మాకు కేసు కింద ఏమైనా చేస్తున్నారేమో అక్కడ లారీ లేదు గుద్దిన లారీ లేదు బండి లేదు మరి వీళ్ళని ఎట్లా వదులుతారో మాకేమైనా చెప్పాలి కదా మాకు ఒక రీజన్ కూడా చెప్పలేదు వీళ్ళతోటి ఏం చెప్తారు ఇప్పుడు మా కార్పొరేటర్ వస్తుంది మేడం సునీత గారు మెట్టి కూడా కార్పొరేటర్ ఆమె వచ్చినాక నాకు తెలుస్తుంది ఇప్పుడు ఏమైంది అనేది మాకు వచ్చినాక పోలీసులో అదుపులోనే ఉన్నాడా ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో మీ పాప గుర్తుపట్టిందేనా ఆయన ఆయననేనా పర్సన్ ఆయననే మేడం గుర్తుపట్టింది మా పాప ఆయననే పర్సన్ అని చెప్పేసి నన్ను ఇట్లా చేయలేకించి ఇట్లా స్లిప్ చేసింది కూడా బండి స్లిప్ చేసి నన్ను పడేసింది కూడా వీడే మమ్మీ అని చెప్పింది మేడం నాకు చెప్పినాకనే నేను మా అక్కని పిలిపించినాను మేడం వీడికి గాంధీకి పిలిపించి చూపించినాకనే వేరే వేరే వాళ్ళందరూ వచ్చినారు సుశ్వశైలి ఇట్లనే మీడియా వాళ్ళు ఒకరు ఇద్దరు వచ్చారు వాళ్ళు మనుషుల దాంట్లో కలిసేసి వచ్చేసారు అందట్ల మధ్యలో అంతే ఇప్పుడు ఏం కేసు నమోదైంది ఏం చెప్తున్నారు పోలీస్ వాళ్ళు అసలు మీ దగ్గరకు వస్తుండ్రా ఏం చెప్తున్నారు నిన్న మొన్న వచ్చిండ్రు మొన్న వచ్చి నన్ను మాట్లాడనియలే మా పాపతో ఒక్క ఆమెతో మాట్లాడినరు మాట్లాడేదో పేపర్ మీద రాసిన దానిపైననో మళ్ళీ దేనిపైననో సైన్ తీసుకొని వెళ్ళిపోయినరు అంటే మళ్ళీ ఇంతవరకు ఎవరు రాలి వరకు 4th days మేడం 4 days అవుతుంది వచ్చి కూడా వాళ్ళు అంతే మేడం మరి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రాపకైతే ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా కోరుతుంటున్నారా అంటే ఇక్కడ అంత ట్రీట్మెంట్ అనేది దానికి బోన్కి సంబంధించింది లేదంట మేడం నేను బయటనే తీసుకోమని చెప్పేసి అంటారు అయినా మాకు ఇక్కడికి వద్దు మేడం మా పాపకు బయట ట్రీట్మెంట్ చెప్పమని చెప్పాలని అనుకుంటున్నాను మేడం నేను మా అమ్మాయికి ఎట్లా అంటే బయట ట్రీట్మెంట్ ఇచ్చి నన్ను పంపించేసేయమని చెప్పాను మేడం ఈడైతే వద్దు మేడం నాకు ట్రీట్మెంట్ గాంధీలో ట్రీట్మెంట్ వద్దు మా పాప ఎట్లయితే ఉందో అట్లనే చేసి పంపించాలి ఫస్ట్ నాకు మంచిగా ఉండి అంతే నాకు ఇంకా వన్ దగ్గర ఏది వద్దు ఒక్క రూపాయి కాదు కదా నయా పైసా కూడా నాకు వద్దు వన్ దగ్గరికి వచ్చి మా పాప ఎట్లా అయితే ఉండేనో నాకు తెల్లారే వరకు అట్లనే ఉండాలి నా పాప నాకు ఇచ్చేసేయమని చెప్పండి అలా అయితేనే నాకు మంచిగా అనిపిస్తుంది లేకపోతే నాది కూడా నేను ఎంత దానో నాకు కూడా తెలియదు నేను ఏం చేసుకుంటానో నాకే తెలియదు నేను చేసుకుని కూడా వాని పేరు మీద వేస్తాను నా బిడ్డకి ఏమైనా అయితే నాకు ఉందే ఒక బిడ్డ దానికి ఒక చిన్న పాప ఇంకా పాప పాల కోసం ఏడుస్తుంది అయినా కానీ గమ్మనుకుంటున్నా నేను నా ఓపికను చూస్తున్నారు అందరు కలిసి కానీ వాడికి న్యాయం కాదు మేడం వాళ్ళ అమ్మ లేదా వాళ్ళ అక్క లేదు ఎవరు లేరా నా బిడ్డలాగా వాళ్ళకి అది ఉన్నాడు దేవుడు ఉన్నాడు చూస్తాడు ప్రతి ఒక్కటి చూస్తాడు దేవుడు కానీ ఇంత న్యాయం అయితే లేదు నాకు మా అక్క ద్వారా కొంచెమైనా న్యాయం అవుతుంది నాకు ఇప్పుడు అంతే ఇప్పుడు మీ పాప మాట్లాడుతుందా అంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు రోజు రోజు ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ చేస్తూ పోతుంటే కొంచెం మంచిగా కావాలి కదా అయిందా అంటే అమ్మాయికి వెనుక మొత్తం బోన్ ప్యాచ్ కదా మేడం నడుము కదా అసలుకి అది అక్కడ నుంచి అయితే ఏం రిజల్ట్ ఇంకా వస్తలేదు అమ్మాయిది ఇంప్రూవ్ అవ్వడం లేదు డాక్టర్స్ కూడా అంటున్నారు ఇంప్రూవ్ అవ్వడం లేదు అమ్మ అమ్మాయికి చాలా సీరియస్ కండిషన్ ఉంది అమ్మాయి చాలా బ్లడ్ పోయింది ఎంత అంటే చాలా అంటే చెప్పలేనంత బ్లడ్ పోయింది ఆయాసం లాగా అయితే వస్తుంది మేడం 2 మినిట్స్కి ఒక్కసారి కానీ చాలా పెయిన్ అయితే వస్తుంది అంతలో పెయిన్ వస్తే అసలు ఆగలేకపోతుంది డాక్టర్స్ కూడా మంచినే సజెషన్స్ ఇస్తున్నారు కానీ మాకు ఇక్కడ ట్రీట్మెంట్ వద్దు అని మేడం మాకు ఇక్కడ ట్రీట్మెంట్ వద్దు మాకు ప్రైవేట్లో చేపించి ఇవ్వమని చెప్పండి అంతే ఇది సిట్యుయేషన్ అన్నమాట అంటే ఆ అమ్మాయి పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది 10 రోజులు అవుతోంది ఆమె ట్రీట్మెంట్ చేసినా కూడా మేమైతే సాటిస్ఫైడ్గా లేము అండ్ ఎవరైతే ఇన్సిడెంట్ జరిగిందో అండ్ ఎవరైతే నిందితున్నారో ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడాలి అండ్ ఎట్లయితే మా అమ్మాయి ఉండేనో అట్లనే మాకు తిరిగి ఇవ్వాలి నాకేం పైసా అవసరం లేదు ఏం అవసరం లేదు నా కూతురు నాకు వస్తే చాలు ఎందుకంటే ఆమెకి చాలా చిన్న పాప ఉంది 18 మంత్స్ బేబీ ఉందట సో ఆ బేబీ కోసమైనా నా పాపను తిరిగి సేమ్ ఎట్లయితే ఉండేనో అట్లా తిరిగి ఇవ్వాలని అయితే ఒక మదర్ ఆవేదన అది.